ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లాలోని పి గన్నవరం మండలానికి చెందిన గంటి పెదపూడి దగ్గరలో ఉన్న ఉడిమూడి లంక అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లంక గ్రామం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ ఉడిమూడి లంక అనే గ్రామం చుట్టూ గోదావరి మధ్యలో ఉండే ఒక లంక గ్రామం. ఇక్కడ బైక్స్ అన్నీ క్యూలో ఉన్నాయి కదండి. అంటే ఈ లంక గ్రామం వెళ్ళడానికి మధ్యలో గోదావరిలో ఒక పాయ వచ్చింది, దాన్ని దాటడానికి అవకాశం లేక ఈ గ్రామస్తులందరూ ఇక్కడ బైక్స్ అయితే పెట్టుకుని అవతల వైపుకి అయితే పడవ దాటి జర్నీ చేస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న గోదావరిలో ఒక పాయను దాటితే అవతల వైపు నాలుగు లంక గ్రామాలు ఉన్నాయంటండి. అవి బూరుగులంక, పెదపుడులంక, ఉడుముళ్ళంక, అరుగుల దెబ్బ అనే నాలుగు లంక గ్రామాలు ఉన్నాయంటండి. ఈ నాలుగు లంక గ్రామ ప్రజలు ఈ గోదావరిలో ఈ పాయను దాటడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. తాతయ్య గారు ఏంటి బ్రిడ్జ్ చేయించుకోవచ్చు కదా మీరు చెప్తున్నాను యాత్ర చేయించే మాట మాట చెప్పండి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం. అదే ఇన్ని సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ చేయించుకోలేకపోయారా మీరు? ఆడు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎదన్నారు ఎదలేదు పది ఊరు నాకు వస్తున్నారు వచ్చిన జాడలందరూ ఆడిగారు అమ్మా నీ గొంతు ఎగ్గి ఉంది ఎదన్నారు ఊడి గొంతు వెళ్ళిపోయారు. మీరు దాటుకుంటూ వచ్చేయారు మొత్తం దాని మీద దిగొచ్చాం దిగొచ్చేయారా? మరి మునిగిపోతే మునిగిపోతే ఏం ఇంకా కర్మ అంతే. మరి కొంచెం పడవ దేని గురించి వెయిట్ చేయొచ్చు కదా. మరి పడవలు రానన్నారు దాటన్నారు ఏం పడవలు దాటన్నారా? మీరు నడుచుకుంటూ వచ్చేయారా? ఏ ఊరిలో వస్తున్నారు మీరు? మందపల్లి. మందపల్లి బండ్లు అన్న ఆ పక్కన పెట్టుకోవాలి రాత్రి ఇంకా కొన్ని వందల బండి అవతల ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఎలా మరి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే అంతే చీకనే బతిమల్లి ఎవరైనా తీసుకొచ్చి నాలుగు గంటకి వెళ్తారండి. ఓకే, ఈ లోపు ఏదో అంతే భగవంతుడి ఇష్టం. అవునండి అవును. మా వాళ్ళు ఇంకో ఇంకా దేవుడి మీద భారం వేసి దాడుతూ ఉంటారు. అలా ప్రమాదం రాదండి దేవుడి. మీ దేవుడి నాలుగు గ్రామాలు ఉన్నాయి కదా ఉడిముళ్ళంక అంటే చివర చూద్దాం. మిగతా వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు పాపం ఇక్కడ. అంతర్వేదండి ఇక్కడ అయితే ఈయన పాపం ఈ అరటి గెలలు మూసుకొస్తున్నారండి. ఆ పక్క నుంచి ఆ పక్కన ఈ పక్క నుంచి పట్టుకెళ్తున్నారా? ఆ పక్క పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మీరే పట్టుకెళ్తున్నారా? ఈ గోదావరి నడుచుకుంటూ వెళ్ళిపోతారండి మీరు? ఇప్పుడు అయితే నడిచి వెళ్ళిపోవచ్చా పట్న పైన ఎలా ఇంకోటి చాలా ఇంకోటి కావాలా రండి. ఈయన అయితే ఆ పక్కే ఈ గోదావరిలో దాటుకుంటూ వెళ్తున్నాడు ఆయన అవతలకి. అయితే మనం కూడా వెళ్దాం. ఇది ఇక్కడ ఎట్టేస్తుందండి రా నువ్వు కూడా అక్కడ. మను ఈయన చూడు యాక్చువల్గా ఇక్కడ అయితే ఈ గోదావరిలో బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వీళ్ళు అందరూ చూసారా ఈ గోదావరిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అయితే ప్రవాహం తక్కువగా ఉంది కానీ ప్రవాహం ఎక్కువగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి. ఇలా అయితేని ఆయన చూసారు నాలుగు గెలలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తాతయ్య గారు మీదేవరు? ఉడిమూడి అండి. బూరుగులంక బూరుగులంక
అంటే 4 గ్రామాలు ఉన్నాయి కదా అందుకు కన్ఫ్యూజ్ మట మనకి కానీ మనం దాటాలంటే కష్టం అండి నేనైతే దాటలేను ఈ బ్రిడ్జి లేకపోతే నేనైతే చాలా లోతు ఎక్కువగా ఉన్నట్టుంది పడవ వస్తే మనం వెళ్ళొచ్చు పడవ వచ్చే వరకు వెయిట్ చేద్దాం కానీ కొంతమంది పడవ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు పడవ ఒకటి ఉంటుంది పడవని వెళ్ళి దాటుకుంటూ వచ్చేస్తున్నట్టున్నారు వీళ్ళు మన్నడతో పోయింది ఎప్పుడైతే ట్రై చేసావో నువ్వు ఎప్పుడు చూశారు కదండి ఈ లంక గ్రామంలో ప్రజలు పడుతున్న కష్టాలు అయితే మీరు చూడడం జరిగింది. ఉడుముడి లంకకి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ గ్రామంలో ప్రజలందరూ గోదావరి నీటిని తప్ప ఏ విధమైన వాటర్ని అయితే తాగరంటల్లో. అక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే. ఈ నీళ్ళు తాగుతారంట సమ్మర్ టైంలో అయితేని తాగితే బాగున్నాయి తాగుతాను యాసవి కాలంలో ఈ గ్రామస్తులందరూ అంటే గోదావరి నీటికి అంటే సాల్ట్ వాటర్ వస్తుందండి అందుకు గోదావరి నీటిని తాగడం కష్టం కాబట్టి ఆ టైంలో ఇటువంటి బోర్ని ఏర్పాటు చేసుకుంటారంటండి. ఈ బోర్ వాటర్ నీటిని సమ్మర్ టైంలో అయితే వీళ్ళైతే తాగుతారండి ఈ గ్రామస్తులందరూ. ఒకసారి మనం ముందుకెళ్ళి ఆ గ్రామం ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇదొచ్చి ఉడుముడి లంక అనే గ్రామానికి సంబంధించిన క్రికెట్ ప్లే గ్రౌండ్ అండి. ఇండియా మ్యాప్లో కూడా మనకి ఉడుముడి లంక క్రికెట్ ప్లే గ్రౌండ్ అని కనిపిస్తుంది. ఇదే ఆ ప్లే గ్రౌండ్ అవుతుంది. ఒకసారి చూడండి. చుట్టూ గోదావరి అందంగా ఉంది కదా. చుట్టూ గోదావరి మధ్యలో మూడు కిలోమీటర్లు నడిచి రావాలి. ఇక్కడ ఏమంటే కనీసం మీరు వచ్చారంటే డ్రింక్ కూడా తాగడానికి. అదే షాప్ లేదు ఎక్కడైనా చూద్దాం అంటే ఇంకేం లేవండి మీ ఊరికి. బ్రిడ్జ్ లేదా? బ్రిడ్జ్ ఎక్కడదండి దిగి రావాలి. ఆరు అయితే మళ్ళీ అక్కడికి అక్కడ ఉండిపోవాలి. మీరు బైక్లన్నీ అవతల పెట్టేశారండి మొత్తం అందరూ దారి లేదు కదండి. దారి లేదా? మరి ఎప్పుడు అడగలేదు బ్రిడ్జి కావాలని? మీరు ఎప్పటి నుంచి అన్నారు బాలయ్య కాడి నుంచి బ్రిడ్జి చేస్తాం బ్రిడ్జి చేస్తాను వేయట్లేదు. చాలా గ్రామాలు వేయించుకున్నాయి కదా. మొత్తం ఈ గ్రామానికి నాలుగు లంకలు ఉన్నాయండి. నాలుగు లంకలు రావడం అందరికి ఇబ్బంది. తీసుకెళ్ళడానికి హాస్పిటల్ లేదు. గోదావరి టైంలోనే
ఇంకోటి అందరు గోదావరి నీళ్లు వాటర్ తాగుతున్నారండి. వాటర్ తాగుతామండి. కొలాయి రావట్లేదు మరి. కొలాయి వస్తే కడిగి అవడండి. మొన్న అప్పటి 3 నెలలు అవుతుంది దానికి క్లీన్ చేసి. అదేమో అక్కడ కడగడం అలా ఉంటే దాని నీళ్ళు మాకు డబ్బులు వస్తాయి. అందుకే అందరు కొలాయి చూడండి. ఆడ మనిషి చూడండి, గోదావరి తెచ్చుకుంటుంది. ఓకే, ఏం ప్రాబ్లం రావండి. తాగిన అని అందరు తాగడం అలవాటు అండి గోదావరి నీరే. అందరూ ఇంకా పశువులు పొలాల మీద ఆధారపడడం అండి. ఇక్కడ ఏముంటదండి, దూలం ఎప్పుకోవటం, ఎగసం చేసుకోవటం అండి. ఇంకా వేరే చేసుకోవడానికి ఏముండదు, ఓన్లీ వ్యవసాయం. ఇక్కడ రెండు ఏముండదండి, దూలం ఎప్పుకోవటం, ఎగసం చేసుకోవడం తప్పండి. రెండు ఎంత జనాభా ఉంటారండి? మొత్తం ఉంటారండి. మా పేట ఉంది అనుకోండి, 240 హౌసులు అన్ని ఉన్నాయండి. 240 అండి ఇల్లులు? అంటే దాంట్లో ఒక ఇంట్లో 3 వేసుకుంటున్నారండి ఫ్యామిలీలు. హౌసులు అంటే అన్ని ఉన్నాయి కదండి, దాంట్లో 3 ఫ్యామిలీలు. కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, ఇల్లులు మాత్రం తక్కువ ఉంటాయి. తక్కువ అండి. తాతయ్య గారు, మీ గ్రామం అంతా చూద్దాం అండి. ఇల్లు ఎలా ఉంటాయి ఒకసారి చూసి వస్తాను. ఇదేనండి ఉడుముళ్ళు లంకలో వాటర్ ట్యాంక్ అయితే ఇదే, కానీ ఎవరు ఈ నీళ్ళు తాక్కోకుండా ఓన్లీ గోదావరిపై నీళ్ళు, గోదావరిలో నీళ్ళు తాగుతున్నారండి మొత్తం అందరూనే. షాప్ ఉండదమ్మా మీ ఊర్లో? ఉంటుందా, ఎదురుందా డ్రింక్ షాప్లో? మను దాబాబు మనమైతే ఈ ఉడుముళ్ళంక లోపలికి బయలుదేరామండి గ్రామంలోకి. యాక్చువల్గా మన బైక్ అవతల ఉండిపోయిందండి, కానీ తీయడానికి అవకాశం లేకుండా అవతల ఉండిపోయింది. ఓన్లీ నడిచి మాత్రమే మీకు ఇక్కడ హౌసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇల్లు చూడండి, ఇది బాగుంది. ఇల్లు అయితే ఇంకా హౌస్ నిర్మించుకోలేదేం పాపం. అంటే యాక్చువల్గా చూడండి, ఇది గుడిసె బాగుంది. ఇలా మాత్రం ఫ్లవర్స్ బాగా పెంచుకున్నారు. ఇలా కొత్త కొత్త ముందుకెళ్దామండి, ముందుకెళ్ళిన తర్వాత ఇంకా గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. జ్యూస్ కార్నర్ అండ్ కూల్ డ్రింక్ షాప్. బిల్డింగ్లు అవి చూపిస్తూ ఉండే ఇక్కడ ఎక్కడ డ్రింక్ షాప్ ఉందంటే అక్కడ ఎరే డ్రింక్ షాప్ ఎక్కడ ఉందమ్మా, డ్రింక్ షాప్ ఎక్కడ ఉంది? ఏది తిన, ఏం తింటున్నారు నువ్వు? ఒకసారి చూడండి చూడండి, ఇచ్చేస్తాను తిన్నా బండి రొట్టె తిన్నావు చూడండి చూడండి రా ఇవ్వరా మీ తమ్ముడు జామ్ కూడా తెచ్చుకుని తిన్నారు వీళ్ళిద్దరు. జామ్ అంటే ఎవరికి? డ్రింక్ ఇవ్వరా నాకు. అయ్యి నీకు అసలు భయం లేదు, కాయట్టుకుని తాగేస్తున్నా, పేద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. డ్రింక్ ఇవ్వమ్మా, అసలు భయం లేకుండా తాగుతుంది ఇది. వీళ్ళమ్మాయి అండి, రెండు డ్రింక్స్ ఇవ్వండి థమ్స్అప్.
ఎలా ఉంటది? మా ఊరు బాగానే ఉంటది కానీ మాకు పిల్లలు చదువుకుంటా గోదావరి దాటాకి పనులకి వెళ్తాకి చాలా ఇబ్బంది. గోదావరి కాలం అంటే మహా నరకం అనుకోండి. గోదావరి వస్తే ఇబ్బంది అండి. ఇబ్బంది అండి బాబు. నామలు దాటి వెళ్ళాలి, దాటి వెళ్ళాలి. పనికి వెళ్ళినా మేము ప్రతిదాని సరుకు వెళ్ళినా అవతలకి తెచ్చుకోవాలి. ప్రతి ఇది కూడా మేము అవతలకి తెచ్చుకోవాలి. ప్రతిది కూడా అవతలకి తెచ్చుకోవాలి. నీరసం చేసినా అవతలకి వెళ్ళాలి. అందుకే పోరాడుతున్నాం బామ్మా. కొంచెం మరి ఎంత లేదంటున్నారు, ఇది కంటున్నారు, అది కంటున్నారు. ఎవరొచ్చినా వంతు లేదు, ఎవరొచ్చినా వంతున ఉండట్లేదండి. వంతున వేస్తే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతుంది. ఏమన్నా ప్రాబ్లం తీరిపోద్ది అండి. వంతుని కోసమే మళ్ళా చేసి అడిగామండి, వస్తామన్నారు. ఓకే, చిన్న బ్రిడ్జ్ చేయించుకుంటే సరిపోతుంది ఏమి మీరే? ఇక్కడ ఇలా కట్టారు కదండి రోడ్రీ, ఆ రోడ్రీ నాకు కన్నడుతుంది అండి. సరిపోతుంది అండి. బ్రిడ్జ్ లేకపోవడం వల్ల మేము బండ్లు అవతల పెట్టేసాం. బండ్లు చాలా బండ్లు ఉన్నాయి కదా, చూసారు కదా చాలా ఉన్నాయి. ఏదో బైక్ స్టాండ్ ఏమో అనుకున్నాను నేను. ఎవరు బండ్లు వేసుకోలేదు, అటు వేసి పోతాక అవతల నుంచి ఎవరో అప్పు వేసుకుని వచ్చేసారండి. ఎప్పుడు అటు ఇటు తిరుగుతారు కాక మాకు ఫాస్ట్ అవతల ప్రార్థనకి వెళ్ళొస్తారు ఇక్కడ పిల్లలు. వాళ్ళ గురించి దీనికి వెళ్ళిపోయారు, లేకపోతే అప్పుడు 5-6 బళ్ళు వెళ్ళిపోయినాయి. ఎవరైనా దొంగలు వచ్చి పట్టిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. పట్టుకెళ్ళరు కదనుకోండి, వాళ్ళు ఎవరో దూరపోళ్ళు ఎవరో అవుతారండి. మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరో మాత్రం పట్టుకెళ్ళరండి. అదే దూరపోండి ఉంటారండి. మామగారు ఇక్కడ మీరు నీళ్ళు గోదావరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా, చాలా మంది అవే తాగుతారంట కదండి. అవే తాగుతామండి. మరి కుళాయి రాదా మీకు? కుళాయి ఎందుకు లేదు, అంత మంది 24 గంటల తాగలేమండి. అవే అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి. బాగుంటాయండి నీళ్ళు, పైపులు, కుళాయిలు, మోటార్లు అన్ని ఉన్నాయి. కానీ గోదావరి నీళ్లు తాగుతారు, మేము కూడా తాగి చూసాం. బాగున్నాయండి, చాలా బాగుంటాయండి. గోదావరి నీళ్ళకి వయసు సముద్రం నీళ్ళు. మరి ఉప్పు నీరు రాదండి మీ గోదావరిలోకి? ఎప్పుడు నీరు రాదండి. ఎప్పుడన్నా మొత్తం మే నెలలో పోటీ వచ్చేద్దండి ఇలాగ, అప్పుడు మేము ఇసుక గోతులు తీసుకుని తోడు తెచ్చుకుంటాం. అప్పుడు చప్పు నీరు వస్తుంది. అప్పుడు కూడా నీరు వస్తుందండి. గోతులు అంత గోతులు తీసుకుని అప్పుడు తోడుకుంటామండి. ఏం పని చేస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? మొక్కజొన్నలు వేస్తారండి. పంట పొలాలు మొక్కజొన్న వేస్తారండి, పచ్చిమిరి తోటలు వేస్తారు, వంగ తోటలు, బెండ తోటలు మళ్ళీ అవతలకి. ఇప్పుడు కోతలు వస్తే అవతలకి వెళ్తానండి. కోతలు వస్తే అవతల వైపు వెళ్ళి వెళ్తారు పండ్లకి. అది మాకు ఏమైనా ఉపకారం అవుతుంది అంటారు. అదే గవర్నమెంట్ చూస్తే కనుక బ్రిడ్జ్ వేస్తే అవకాశాలు ఉండొచ్చేమో, అంతే తప్ప సాయం చేయండి. అంటే ప్రజలకి తెలుస్తుంది అండి, అంతే గవర్నమెంట్ డెసిషన్ కదండి అది. మామూలుగా వచ్చాను. అవి ఎక్కడ చూసారండి పేట? ఇంకెళ్ళలేదండి, ఇప్పుడు ఎలా వచ్చాయి లోపలికి. పేట ఉందండి పేట? ఇప్పుడు పేట ఉందండి. ఊళ్ళెలాగో పేట ఉందండి. ఉంటానికి జనం ఎక్కువే ఉన్నామండి మేము. ఇది వచ్చి ఉడుముళ్ళంక, అటు వెళ్తే పెద్దపూడి ఉళ్ళంక అండి. అది కొంచెం అలా ఉందనుకోండి, ఒళ్ళిట్టు ఇలాగ రోడ్డు ఉంది కదండి సిమెంట్ రోడ్డు, అది అరుగుల వారి పేట అండి. మళ్ళీ ఇంకా అలాగ ఉందనుకోండి కాపులిళ్ళు. మీరు ఇంటికి వచ్చారు ఉంటా. సైకిల్ బాగుంది. తొక్కరా తొక్కు తొక్కమ్మా. వెరీ గుడ్. నీకు ఇవ్వట్లేదు రా సైకిల్. ఎవడ సైకిల్? ఆ బొడ్డుడదా? నీదేనా? మరి అడిగిచ్చేసాం. వచ్చి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉడుముళ్ళంక పి గన్నవరం మండలం. ఒకసారి చూడండి స్కూలు. ఓకే ఓకే, ఎలా వెళ్ళిపోమా? లాస్ట్ ట్రైస్ వెళ్ళిపోతే ఈ రోడ్డు దిగినట్లు మాట్లాడుకుంటారు. పెదపూడ్లంకి వస్తుందా? తర్వాత అరుగుల దెబ్బ కూడా అక్కడే ఉంటుందా? ఓకే. బోడిది గుమ్మడికాయ స్కూల్ తీయండి. ఉడుముళ్ళంక ఇంత అక్కడది వేరే, అది ఇది వేరే.
ఇదొచ్చి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల ఉడుమూళ్ళ లంక అండి. పి గన్నవరం మండలం అన్నమాట. గన్నవరం మండలంలోకి వస్తుంది ఇది. హౌస్ చూడండి, ఇది చాలా హైట్లో కట్టుకున్నారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు వీళ్ళకి మునిగిపోతుంది కాబట్టి దీన్ని ఇంత హైట్లో నిర్మించుకున్నారు ఈ హౌస్ని. ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో అందరూ కూడా ఇలాగే హైట్లో నిర్మించుకున్నారండి హౌస్లు అయితే. చాలా హైట్లో ఉన్నాయండి ఇల్లు అన్నీ కొన్ని. తాతయ్య గారు, తాతయ్య గారు ఇట్లకి ఇలా కట్టారండి తాతయ్య గారు? అవి పరిగెట్టుకు వెళ్ళకోకుండా కట్టారా? మేము పెదపూడిలంక వెళ్ళాలండి. ఇటు వెళ్ళాలి. ఏది మేము దాటిద్దాం అయితే. కుదిరంగా నడితే అని ఇది కడతారా? మీది ఎవరండి? ఉడుముళ్ళు లంక ఇదే. హైట్గా కట్టుకున్నారండి తాత దగ్గర ఇల్లు అండి. ఇక్కడ మొత్తం పైన ఉన్నాయి. లంకలు వచ్చినప్పుడు మునిగిపోతుందనా? ఎంత దూరం వెళ్ళాలండి ఇలాగ? అవన్నీ పెదపూడి లంకలే. అట్నుంచి అలా వెళ్ళిపోమా? ఓకే అండి, ఓకే. ఓకే, యాక్చువల్గా అయితే అక్కడతోటి ఉడుముళ్ళు లంక అయిపోయిందండి. ఇది పెదపూడి లంక అంట. ఇది కూడా సేమ్ పక్కనే ఉంది. ఈ గ్రామం కూడా ఒకసారి అది కూడా చూపిందామండి. పెద్ద ఇక్కడ హౌస్ చూడండిది అంటే చాలా హైట్లో నిర్మించుకుంటున్నారు. కింద అయితే ప్లేన్ కుదిలేరు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా మునిగిపోతుంది కాబట్టి కింద ఫ్లోర్ అంతా మునిగిపోయినా పైన అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రామంలో చాలా ఇళ్ళు అయితే ఇలాగే నిర్మించుకున్నారండి మొత్తం అంతా. ఇది వచ్చి పెదపూడి లంకలో ఒక హౌస్ అన్నమాట. ఇంకా ముందుకెళ్దాం. ఈ పెదపూడి లంక విలేజ్ ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను. ఓకే, మనం తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి లంక అనే ప్లేస్కి వచ్చామండి. ఈ పెదపూడి లంక ఇలా జర్నీ చేసుకుంటూ వస్తే ఇక్కడైతే గోదావరిలో ఒక పాయ వచ్చింది. ఇదే మెయిన్ పాయ అండి. అంత అక్కడ చూసింది అయితే మామూలు చిన్న పాయ, ఇదైతే మెయిన్ పాయ అన్నమాట. అవతలకి వెళ్తే మాత్రం నడిపూడి అంతే కదా. అవతల వైపుకి వెళ్తే మాత్రం నడిపూడి అనే విలేజ్ ఉంటుందండి. ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్లో అన్నమాట. ఇక్కడైతే ఈ గోదావరి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడైతే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా వీళ్ళు చాలామంది ఈ గ్రామంలో ఈ వాటర్ అయితే తాగేస్తారంటండి. ఇక్కడైతే అటు వెళ్ళి చూసారు, ఇది గోదావరి ఇంకా ప్రవహిస్తుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి మనకైతే. అవతల గిరికి వచ్చా అక్కడికి లోతుంటుందే.
ఓకే ఒకసారి చూడండి మొత్తం ఈ లొకేషన్ అంతా ఒకసారి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ ఏదో కనిపిస్తుందని నాకైతే అంటే ఈ గోదావరి షూట్ చేస్తుంటే అడిగి అనుకుంటున్నాను నేనైతే స్మెల్ అయితే ప్రయత్నంగా వస్తుందండి అనుకుంటున్నానండి సరే మనం వెళ్ళిపోదాం నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఈ గోదావరిలో కొట్టుకొచ్చినట్టు ఉంది మరి చూశారు కదండి మన తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం మండలానికి చెందిన ఉడుముడిలంక అనే గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది దాని ప్రక్కనే ఉన్న లంక గ్రామమైన పెదపూడిలంక గురించి రేపటి వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతర్వేది థ్యాంక్ యూ